ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటి ధనుర్మాసానికి ఎందుకు అంత విశిష్టత లభించింది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ధనుర్మాసం ఒక విశిష్టమైనటువంటి మాసం కాలాన్ని కొల్చేందుకు మనం అనేక కులమానాలని వాడుతూ ఉంటాము వాటిలో చంద్రమానం మరియు సౌరమానం ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చంద్రమానం లెక్కిస్తారు సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు ఆయా రాశులలో సూర్యుడు సంచరించే కాలమును సౌరమానం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటకంలో సూర్యుడు ప్రవేశించే సమయము కర్కాటక సంక్రమణం అంటారు అదేవిధముగా కర్కాటక రాశిలో సూర్యుడు సంచరించే కాలము కర్కాటక మాసము అంటారు ధనస్సు రాశిలో ప్రవేశించే సమయం సంక్రమణం కాగా ధనస్సులో సూర్యుడుండే కాలము ధనుర్మాసము అని అంటారు మానవులకు ఒక సంవత్సరం దేవతలకు ఒక రోజు అని అంటారు ఈ లెక్కన ఉత్తరాయాణం రాత్రి దక్షిణాయానం పగలుగా భావించబడుతుంది సూర్యుడు కర్కటక రాశిలో ప్రవేశించుట కర్కాటక సంక్రమణం అంటారు అక్కడ నుంచి దక్షిణాయానం ప్రారంభం అనగా ఇది రాత్రి కాలం మకర రాశిలో ప్రవేశించు సమయం మకర సంక్రమణం ఇక్కడి నుంచి ఉత్తరాయానం అనగా పగలుగా భావన ఇలా భావించినప్పుడు దక్షిణాయానమునకు చివరిది ఉత్తరాయానమునకు ముందుది అయినదే ధనుర్మాసం ప్రాతకాలము వలె పవిత్రమైనది సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలో ఆరాధిస్తారు ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించడాన్ని పండగ నెలపెట్టడం అని కూడా అంటారు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలామంది భావిస్తారు కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగిన నెల అని చాలామందికి తెలియదు ఈ నెలకి కూడా చాలా ప్రత్యేకత ఉంది అంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిది ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వలన వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది సూర్యాలయాలు వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని మనం ఒక్కరోజు అయినా మనస వాచ కర్మణ యథాశక్తిగా పూజించిన ఎడల వెయ్యి ఏళ్ళు విష్ణుమూర్తిని పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే ఏదైనా ఒక నదిలో కానీ లేక ఏదైనా ఒక పవిత్రమైన నది పుణ్య జలంలో కానీ లేదా ఒక చెరువులో కానీ మీకు తోచిన పుణ్య స్థలంలో ఒక మునుగు మునిగిన నాలుగు రెట్లు అశ్వం యాగం చేసిన ఫలితం దక్కును మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి